సో ఇవాళ ఏంటంటే మనకు పర్మియా డయాగ్నోసిస్ అనేది మనం కనుక్కుందాం అంటే లైక్ హౌ టు డయాగ్నోస్ పర్మియా సో యూజువల్గా ఏంటంటే కపుల్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ కప్పులు వచ్చినప్పుడు మనం యాజ్ అ రొటీన్ సిమెన్ అనాలిసిస్ ఎవాల్యుయేట్ చేస్తాము అందులో నార్మల్ కౌంట్ ఏంటంటే ఫిఫ్టీన్ మిలియన్ పర్ ఎంఎల్ అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ వీ కన్సిడర్ ఇట్ ఎస్ నార్మల్ అంతకంటే తక్కువగా ఉండే అంటే లెస్ దెన్ ఫిఫ్టీన్ ఎంఎల్ దట్ వి కాల్ ఇట్ అస్ అలిగోస్ పర్మియా లెస్ దాన్ టెన్ టెన్ మిలియన్ పర్ ఎంఎల్ ఉంటే దట్ వి కాల్ ఇట్ అస్ సివియర్ ఆలిగోస్పర్మియా సో దాని డయాగ్నోసిస్ ఎలా అంటే బేసిక్ ప్రైమరీ మోడాలిటీస్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే లైక్ సిమెంట్ అనాలిసిస్ రుటీన్గా చేస్తాము అందులో ఆల్గోస్పర్మిక్ ఉన్న వాళ్ళకు ఫర్దర్ ఎవాల్యుయేషన్ లైక్ స్క్రోటల్ డాప్లర్ స్కాన్ చేయిస్తాము అందులో ఏంటంటే మనకు వారికోసిల్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది వారికోసీల్ అంటే ఏంటంటే మనకు టెస్టికల్స్కి సప్లై చేసే బ్లడ్ వెజిల్స్ వెయిన్స్ డైలేటెడ్ అయిపోయి దానికి టెంపరేచర్ పెరిగి సో అది కూడా ఆల్గోస్పర్మికి దారి తీయచ్చు సో వారికోసిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది టోటల్ డాక్టర్లో మనకు తెలుస్తుందండి అండ్ దెన్ కమింగ్ టు బేసిక్ క్లినికల్ ఎగ్జామినేషన్ బేసికలీ అదేంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి టెస్టిస్ ఉండాల్సిన చోట నార్మల్ లొకేషన్లో ఉన్నాయా లేదు కొందరికి అబ్డోమినల్ టెస్టిస్ ఉంటాయి అలా ఉన్నప్పుడు కూడా మనకు వీరకనల్ ఉత్పత్తి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది సో దాట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ అండ్ ఈవెన్ వాల్యూమ్ ఆఫ్ ద టెస్టిస్ ఉండాల్సిన దానికంటే స్మాలర్ టెస్టిస్ ఉన్నా కానీ వీరకర్ణల ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది దెన్ ద సెకండ్ దిస్ థింగ్ ల్యాబరేటరీ పారామీటర్స్ విల్ బీ లైక్ జెంటిక్ ఎవాల్యుయేషన్ చేయిస్తాం అంటే క్యారియో టైపింగ్ చేయించాల్సి వస్తుంది కొందరికి ఏంటంటే వై క్రోమోజోమ్ డిలీషన్ ఉన్నప్పుడు కూడా ఇట్ కెన్ లీడ్ టు అలిగోస్పర్మియా ఎల్స్ ఎనీ క్రోమోజమ్ అండ్ అబ్నార్మాలిటీ కెన్ ఆల్సో లీడ్ టు అలిగోస్పర్మియా సో అదొకటి రోల్ అవుట్ చేసుకుంటామండి దెన్ నెక్స్ట్ కమ్మింగ్ టు ద బేసిక్ ఫ్యాక్టర్స్ లైక్ క్లినికల్ చెకప్ అయిపోయింది అండ్ దెన్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ ఓవర్ హార్మోనెస్ బేసికలీ హార్మోన్స్ ఏంటంటే మనకు వీరకనాలు ఉత్పత్తికి హెల్ప్ అవ్వాల్సిన హార్మోన్స్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లుటినైజింగ్ హార్మోను దాని తర్వాత మెయిన్ టెస్టాస్ట్రాన్ లెవెల్స్ సో ఈ హార్మోన్స్ ఎవాల్యుయేషన్ చేసి సపోజ్ ఎల్హెచ్ హార్మోన్స్ తక్కువగా ఉన్నా లేదు టెస్టాస్ట్రాన్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నా దట్ ఆల్సో క్యాన్ లీడ్ టు అలిగోస్పర్మియా సో ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది మనం రూల్ అవుట్ చేసుకుంటాం నెక్స్ట్ కమింగ్ టు ద థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ యూజువల్గా థైరాయిడ్ అనేది మోస్ట్ కామనిస్ట్ ఇన్ లేడీస్ బట్ ఈవెన్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ జెంట్స్లో కూడా మనం చూస్తున్నాం సో థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఆల్సో అలా ఉన్నా కానీ ఫస్ట్ దాన్ని కరెక్షన్ చేసుకుంటే కూడా ఆలిగోస్ పర్మియా పికప్ అవ్వచ్చు కొందరికి ఏంటంటే హై ప్రొలాక్టిన్ లెవెల్స్ అంటే ప్రొలాక్టినోమాస్ ఉంటాయి అలాంటి వాళ్ళకు ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కానీ అది కూడా వీరకరణాల ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామనిస్ట్ కాల్స్ డయాబెటీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా వీర కణాలు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటాం అంటే దీస్ ఆర్ ఆల్ ద ఎవాల్యుయేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజెస్ అయిపోయాక నెక్స్ట్ ఎవాల్యుయేట్ చేసుకుని ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది చూసుకుంటాం అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ డైటరీ హ్యాబిట్స్ అంటే లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకుండా అండ్ దెన్ ఒబేసిటీ ఒబేస్గా ఉన్న ఎక్సెస్ ఆల్కహాల్ ఇంటేక్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా లీడ్ టు అలిగోస్ పర్మి అండి సో దీస్ ఆర్ ద డయాగ్నోస్టిక్ ఫీచర్స్ And uh, further, in my next uh, further uh, videos, uh, we will just update about the uh, regarding treatment of oligospermia and uh, what precautions you can take from your side. Thank you.